అందరికీ నమస్కారం ఏకేటీవీ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనం ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి సరార్సర్ కాటన్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాం ఈ మహానుభావుడు ఎక్కడో వేరే కంట్రీ నుండి వచ్చి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర బ్యారేజ్ నిర్మించడం జరిగింది దాని కారణంగా ఉభయ గోదావరి జిల్లాలు అలాగే పశ్చిమ గోదావరి ఈస్ట్ గోదావరి కూడా ఈరోజు ప్రజల సస్యశ్యామలంగా ఉండడానికి కారణం ఈ మహానుభావుడే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ప్రాంతమంతా బ్యారేజ్ ఇదంతా ఈ వాటర్ చూసారు కదా పుష్కలమైనటువంటి వాటర్ ఈ వాటర్ ఇలాగ కొన్ని లక్షల ఎకరాలకి పంట పండించడానికి నీరు సరఫరా చేస్తున్నారు అలాగే ఈ వాటర్ తాగడానికి కూడా వాటర్ ఉంటారు అలాగే ఈ బ్యారేజ్ నిర్మించడం కారణంగా ఇక్కడ ఈ తూర్పు గోదావరి పశ్చిమ ప్రజలు ఆర్థిక అభివృద్ధి చెందడానికి వాళ్ళ స్థితిని విదేశాల్లో కూడా సెటిల్ అయ్యి వాళ్ళ ఉన్నతమైన స్థానాల్లో చేరారు అంటే దానికి కారణం ఈ బ్యారేజే ఈ బ్యారేజ్ నిర్మించడం వల్ల ఎంతో మంది ఆర్థికంగా అభివృద్ధి చెంది ఈ రాష్ట్రంలోనే కాదు మన రాజమండ్రి నుండి అన్ని ప్రాంతాలకి కూడా వీళ్ళు వెళ్ళి అక్కడ స్థిరపడి సెటిల్ అవడం జరిగింది చాలా మంది పారిశ్రామికవేత్తల కిందగా రాజకీయ నాయకులుగా ఎదగడానికి కారణం ఈ గోదావరి మాత అలాగే మన గోదావరి పంట పొలాలే కాకుండా ఈ గోదావరిని ఆనుకొని చాలా మంది ఉపాధి పొందుతూ ఉంటారు అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఫిష్ మార్కెట్ అనేది ఉంది కదా వీళ్ళందరూ కూడా గోదావరిలో పడ్డ చేపలు తీసుకొచ్చి ఈ ప్రజలకి అమ్ముతూ ఉంటారు వీళ్ళ జీవన ఉపాధి చేపలు చేపల మార్కెట్ తీసుకొచ్చి చేపలు అమ్మడం వీళ్ళ ఉపాధి పొందడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇది పులస చేప చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు చేపలు ఇవన్నీ కూడా గోదావరి రాష్ట్రం గోదావరిలో ఉన్నటువంటి ఉత్పత్తులు అన్ని తిప్పచ్చి ఇక్కడ మార్కెట్ లో అమ్ముతున్నారు ఈ ప్రాంతం అంతా కూడా ఆధ్యాత్మిక ప్రాంతం ఇది రివర్ బే అని చెప్పి ఆ ప్రాంతంలో అన్ని కూడా బిల్లు గోపురాలతో
హాయ్ ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.